ప్రేమిస్తే తర్వాత మళ్ళీ ఓ మంచి సినిమా చేయాలని చాలా రోజులు గ్యాప్ తీసుకుని నేను అంగాడి దేవి అనే సినిమా చూడడం జరిగింది చెన్నైలో. ఆ సినిమా చూసిన తర్వాత అంజలి పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా చేసింది. డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులు నచ్చుదని ఉద్దేశంతో ఆ సినిమా తీసుకోవడం జరిగింది. ఆ సినిమా ద్వారానే నాకు అంజలి పరిచయం అవ్వడం జరిగింది. సో ఆ అమ్మాయి తమిళ వర్షన్కి ఆ అమ్మాయి డబ్బింగ్ చెప్పింది ఆ సినిమాలో. సో నేను ఇలా తెలుగు నేను చేస్తున్నాను కానీ ఆమె తెలుగు అమ్మాయి రాజోల్లో ఆ అమ్మాయి పుట్టింది, అందరికి తెలిసిన విషయం అది. సో నేను చేస్తానని కానీ ఎంతో ఇంట్రెస్ట్ తోటి ఆ అమ్మాయి షాపింగ్ మాల్ సినిమాకి తనే డబ్బింగ్ చెప్పింది. ఒక్క రూపాయి కూడా ఆశించకుండా నేను డబ్బులు కూడా అడిగినా కూడా వద్దండి మీరు డబ్బులు వద్దు నాకు సినిమా పెద్ద హిట్ చేయాలండి మీరు నన్ను తెలుగులో కూడా నన్ను ప్రూవ్ చేయాలండి నేను తెలుగు అమ్మాయి అంటూ ఆ అమ్మాయి ఆ రోజు అడగటం నేను ఆ రోజు ఆ సినిమాకి ఎక్కువ మెగాస్టార్ చిరంజీవి గారిని చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా వచ్చి ఆ సినిమా ఆడియో ఫంక్షన్ శిల్పకళ వేదికలో చేయడం భారీ లెవెల్లో చేయడం జరిగింది. చిన్న సినిమా అది, చిన్న సినిమాని భారీ లెవెల్లో ప్రమోట్ చేసి తెలుగులో పెద్ద హిట్ ఇచ్చి ఫస్ట్ హిట్ అంజలికి వచ్చిన సక్సెస్ షాపింగ్ మాల్ సినిమా. అది నా బ్యానర్లో ఎస్కేపిసి బ్యానర్లో రావటం ఆ రోజు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. సో తర్వాత జెన్నీ అనే సినిమా ఎస్కేపిసిస్లో బ్యానర్లో చేయటానికి ముఖ్య కారకులు అంజలి. అంజలి మధుర నాకు ఒకసారి ఫోన్ చేసి సురేష్ గారు జెన్నీ సినిమా అదే మన జెన్నీ అని పేరు పెట్టలే ఇంకేం ఒప్పదు అనే సినిమా ఇలా జరుగుతుంది చాలా బాగుంది ఒక నిమిషం అంజలి మాట్లాడతానని చెప్పి అప్పుడు అంజలి ఆ స్టోరీ గురించి కథ గురించి చెప్తే అసలు నాకు ఆ సినిమా చేయాలని ఆలోచన లేదు, మురళీదాస్ గారు పోటీ చేస్తున్నారు నాకు అసలు ఆ సినిమా చేయాలని ఆలోచన లేదు. సో వాళ్ళ మదరు అంజలి నాకు ఆ సినిమా జర్నీ సినిమా నాకు రికమెండ్ చేసి ఇప్పించడం జరిగింది. తర్వాత మురళీదాస్ గారితో మాట్లాడే సినిమాని కొనడం జరిగింది ఫాక్స్ స్టూడియోస్ వాళ్ళతోటి. సో అంత పెద్ద సినిమా ఇట్టించిన అమ్మాయి ఇట్లా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ప్లస్ మిస్సింగ్ అని ఇట్లా జరగటం చాలా బాధాకరంగా అనిపించింది. ఆ అమ్మాయికి ఆ అమ్మాయి బంధువులకి అమ్మాయి తెలిసిన ఎన్ని ఫోన్లు వస్తాయి నాకు తెలియదు కానీ నాకు మొన్న పొద్దుటి నుంచి దాదాపు ఒక 2-3 వేల ఫోన్లు కంటిన్యూగా అంజలి కోసం రావడం జరిగింది. సో నాకు తెలిసిన వరకు నేను కొంచెం చెప్పడం జరిగింది. వాస్తవంగా 10 మనిషికి ప్రాబ్లమ్స్ అని వస్తూ ఉంటాయి, దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటే రకరకాల సొల్యూషన్స్ ఉంటాయి. అంజలి గురించి డేట్స్ కావాలన్నా ఆ అమ్మాయి సో ఏ సినిమా కమిట్మెంట్ కావాలన్నా ఆ అమ్మాయి ఏదైనా షాప్ ఓపెనింగ్ కావాలి ఏదైనా భారతి ఆల్పిండి గారు చూసుకోవడం జరుగుతుంది. ఎక్కువ ఆ అమ్మాయితో ఆవిడతోటే మాట్లాడి అంజలి గారి గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఇంటర్నల్గా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏం వచ్చాయి అనేది నాకు పూర్తిగా తెలియదు. ఒక రకరకాలుగా ఇంట్లో ఎవరి ఫాదర్కి కొడుకు ఇలా రకరకాల ఏ ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి జరుగుతుంటాయి. సో ఆ ఫ్యామిలీ వరకు చూసుకుని చేసుకుని వెళ్తూ ఉంటారు. సో మొన్న ఉదయం దసపల్లా నుంచి ఉదయం 8 గంటలకి ఆ అమ్మాయి 8 గంటల నుంచి 8:30 లోపు అమ్మాయి వాళ్ళ ఫాదర్ని కూడా అక్కడ వదిలేసి వాళ్ళ బాబాయ్ని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. సో ఎవరు తీసుకెళ్ళారు ఏంటి అనేది ఒక ఇంతవరకు తెలియలేదు. దీనివల్ల మన బెంగళూరులో మన సెవెంత్ రవికృష్ణ గారు ఫోన్ చేశారు నాకు మొన్న నిన్న ఫోన్ చేశారు ఆయన. నేను చాలాసార్లు ఫోన్ చేశాను, 200 ఫోన్ చేశారు ఆయన. ఆయన ఫోన్ చేసి సురేష్ నాకు ఇక్కడ షూటింగ్ పెట్టుకున్నాను క్లైమాక్స్ 250 మంది షూటింగ్స్ మొత్తం అందరూ జూనియర్ ఆర్టిస్టులు పెద్ద కాంబినేషన్ క్లైమాక్స్ జరుగుతుంది నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆయన ఆయన బాధను వ్యక్తం చేయడం జరిగింది. సో నిజంగా నాకు నిజంగా దొరికితే నాకు చేస్తే కనుక నేను డెఫినెట్గా చేస్తానని చెప్పాను నేను కూడా ట్రై చేయడం జరిగింది. సో ఈవేళ పొద్దున్న ఆ సినిమా ప్రొడ్యూసర్ రవికిషోర్ గారు సురేష్ బాబు గారు ఉదయం సురేష్ బాబు గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాట్లాడేది ఇలా ప్రెస్ మీట్ ఇలా ఉందండి అంటే ఆయన నేను కూడా మాట్లాడుతున్నారు బెంగళూరు షూటింగ్ దగ్గర ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ చాలామంది ఎదురు చూడటం జరుగుతుంది. సో ఒక ప్రొడ్యూసర్గా నేను ఒక ప్రొడ్యూసర్గా ప్రొడ్యూసర్ కౌంటర్ సెక్టార్కి సెక్రటరీగా నేను కూడా చెప్పేది ఒకటి సో నిర్మాతల భారం కలగకుండా సార్ ప్రాబ్లమ్స్ ఏమి ఉంటే అన్నీ పరిశ్రమ తరపున సురేష్ బాబు గారు కానీ రవికృష్ణ గారిని పెద్దవాళ్ళు నేను కానీ మళ్ళీ మా మూవీస్ వాళ్ళు కూడా అభిప్రాయం తీసుకుని మన మురళీ మోహన్ వీళ్ళందరూ సంప్రదించి నేను అనేది ఒకటే నేను చెప్పేది అంటే ప్రొడ్యూసర్ ఎవరికైనా సఫర్ అవుతారు కానీ ప్రాబ్లం ఉంటుంది ప్లస్ పర్సనల్ ప్రాబ్లం ఏమి ఉండొచ్చు దానివల్ల ఇండస్ట్రీ బోల్డ్ నష్టపోతుంది. రేపు వద్దని ఇప్పుడు సిబిఐ కప్ చెప్పచ్చు లేదా ఇంకోళ్ళు కప్ చెప్పచ్చు ఏదైనా స్పెషల్ టీం పెట్టచ్చు ఎలాగైనా పట్టుకుంటారు కానీ ప్రాబ్లమ్స్ ఏంటో తెలియదు కాబట్టి అంజలి మీరు ఎక్కడున్నా దయచేసి నాకు కానీ మన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మా మీద నమ్మకం లేదా ఎవరికి మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ వచ్చి ఆ ప్రాబ్లమ్స్ ఇండస్ట్రీ తరఫున మేమందరం సాల్వ్ చేస్తాం. అది ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఏమున్నా సాల్వ్ చేస్తాం. దయచేసి మీరు ఎక్కడున్నా మాకు ఎవరొకరికి అందుబాటులో రావాలని ఈ సభాముఖంగా ఈ పత్రికేయ సమావేశం చెప్పుకున్నాం. సో ఇప్పుడు సురేష్ బాబు గారు మెసేజ్ పంపించారు, ఇప్పుడు మాట్లాడతాను మీరు లైన్లో తీసుకున్నాను సురేష్ బాబుని. ఆయన మాట్లాడి ఆయన విషయాలు చెప్తారు, తర్వాత నేను మళ్ళీ మాట్లాడతా. ఒకసారి మైక్ పెడతాను, మీరు ఒకసారి మాట్లాడతారా? మాట్లాడు బాబు. హలో, నేను సురేష్ బాబునమ్మా. దిస్ ఇస్ రిగార్డింగ్ అంజలి. వెరెవర్ దట్ గర్ల్ ఇస్ ఇఫ్ షీ ఇస్ లిస్నింగ్ టు దిస్ ప్రెస్ మీట్, ఆ అమ్మాయికి ఏ విధమైన ప్రాబ్లం ఉంటే వీ విల్ బి ఏబుల్ టు సార్ట్ ఇట్ అవుట్. మూవీ యాక్టర్స్ అసోసియేషన్ ఉంది, మీకు ఉన్నా పోలీసులు ఉన్నారు, వీ కెన్ ఈజీలీ సార్ట్ అవుట్ ఎనీ ఇష్యూ దట్ షీ హ్యాస్. సో ఇఫ్ షీ హ్యాస్ ఎనీ ఫియర్ అబౌట్ ఎనీథింగ్,
ప్లీజ్ టెల్ హర్ టు కాంటాక్ట్ us, we'll take care of it. ఇప్పుడు షీ షుడ్ ఆల్సో రియలైజ్ దట్ చాలా ఫిల్మ్స్ అండర్ ప్రొడక్షన్ ఫిల్మ్స్ ఉన్నాయి, మెజారిటీ ఆఫ్ ద సినిమా అయిపోయి ఉంది. సో షీ కెనాట్ జస్ట్ గో వే లైక్ దిస్. అది కూడా ఇట్ విల్ బికమ్ అ ప్రాబ్లమ్ ఫర్ హర్. సో ఏదో చిన్న భయంతో ఏదో వెళ్ళిపోయి ఉండదు. సో వీ వాంట్ టు అష్యూర్ హర్ దట్ ఇఫ్ షీ కమ్స్ we will take proper care of it. Whatever the personal issues are there, on family members to maatladi, we can make sense and sort out all the issues. So this is what we want to tell. I want to tell it in front of the press, so that I hope that she listens to this and she calls back. Thank you, ma. If there's any question, ask me, I will answer it. Okay, sir. Thank you, sir. Thank you. Thank you, ma'am. So, ఇదే అశురేష్ బాబు గారు అక్కడ షూటింగ్ జరుగుతూ ఉండగా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. సో కాబట్టి చాలా మంది ఇలా పొడిచేస్తారు, చాలా సఫర్ అవుతున్నారు, భారీ సినిమాలు పెద్ద పెద్ద నిర్మాతలను కూడా సఫర్ అవుతున్నారు. సో కాబట్టి దయచేసి అంజలి మీరు ఎక్కడున్నా మీరు దయచేసి కాల్ చేసి మా ఇండస్ట్రీ తరఫున మీ ఆ ప్రాబ్లం ఏదన్నా 100% సాల్వ్ చేస్తాం. ఈ క్రేజీ చిత్రం ఆడియో ఆల్రెడీ మార్కెట్లో మంచి సక్సెస్, ఆల్రెడీ ఆడియో హిట్ అయింది కాబట్టి డెఫినెట్గా సినిమా కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని నమ్మకం మాకుంది. అలాగే డైరెక్టర్ కన్నన్ గారు చాలా ఎక్సలెంట్ డైరెక్టర్, అతను చాలా అతని స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంటుంది. అలాగే కెమెరామ్యాన్ ముత్తయ్య గారు, ఫోటోగ్రఫీ రియల్లీ గ్రేట్ ఫోటోగ్రఫీ, చాలా బాగుంది ఫోటోగ్రఫీ. అలాగే సాంగ్స్ కూడా స్విట్జర్లాండ్లో చేసిన సాంగ్స్ కూడా చాలా హైలైట్ ఈ సినిమాకి. అలాగే ఇద్దరు అంజలి హన్సిక చాలా గ్లామరస్గా ఉంటారు ఈ సినిమాలో. అలాగే ఆర్య ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. డెఫినెట్గా ఈ క్రేజీ చిత్రం విజయవంతం అవుతుంది నమ్మకంతో మేము అందరం ఉన్నాం, డెఫినెట్గా సక్సెస్ అవుతుందని అనుకుంటాం. థ్యాంక్ యూ. ఆ తర్వాత నేను సురేష్ కన్నరెడ్డి గారు ఆఫ్టర్ ప్రేమిస్తే మళ్ళీ టైఅప్, ప్రేమిస్తే మా ఇద్దరి కాంబినేషన్లో మంచి హిట్ కొట్టాం, అదే నమ్మకంతో ఈ క్రేజీ కూడా హిట్ కొడతామని నమ్మకం గ్యారంటీగా ఉంది. థ్యాంక్ యూ. హిందీలో ఇమ్రాన్ ఖాన్ ప్రొడక్షన్లో వచ్చిన సినిమా ఇది, హిందీలో కూడా పెద్ద సక్సెస్ అయింది. తమిళ్లో 500 థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఆల్రెడీ భారీ ఓపెనింగ్స్తో బాగా సక్సెస్ ట్రాక్లో ఉంది. ఇప్పుడు తెలుగులో ఎస్కే పిక్చర్స్ బ్యానర్స్ మీద ఎందో చిత్రంగా రిలీజ్ అవుతుంది. ఆడియో ఆల్రెడీ సూపర్ సక్సెస్ అయి ఉంది. డైరెక్టర్ ఖండన్ గారికి ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెడుతుంది. హీరోయిన్స్ ఇద్దరు చాలా గ్లామరస్గా ఉంటారు. టోటల్ ఈ సమ్మర్లో కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మీ ముందుకు వస్తుంది. హిందీలో విజయవంతం అయింది, తమిళ్లో విజయవంతమైంది, తెలుగులో కూడా విజయవంతం అవుతుందని, పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన సురేష్ కొండెడ్డి గారికి, నాతో సహకరించిన శ్రీధర్ రెడ్డి గారికి, సమన్యారెడ్డి గారికి కృతజ్ఞతలు. మీ అందరికీ, ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు.